మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ సంయుక్త మోర్చాల సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని 9 సంవత్సరాల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ పాలనను భారతదేశం వైపు చూస్తుంటే అలాగే రాష్ట్రంలో కేసీఆర్ పాలన వైఫల్యాలను గడప గడపకు ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టేలా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, తాళ్లపల్లి రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల అశోక్ కుమార్, ఆయా మండలాల అధ్యక్షులు, మహిళా మోర్చా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. हमारी हिंदी समझ पा रहे हैं क्या सभी लोग? के काम 9 वर्ष में हुए, इसलिए समाज के सभी वर्गों में, जिसमें गांव, गरीब, किसान और झुग्गी झोपड़ी का इंसान और महिलाओं का भी सम्मान जिस तरीके से ये मोदी सरकार ने बढ़ाए और अंतर्राष्ट्रीय क्षितिज पर भारत का नाम हुआ. अभी ऑस्ट्रेलिया में थे, अभी यूएनओ में थे, जापान गए थे. जहां जहां भी मोदी जी जाते हैं तो सब लोग मोदी जी के बारे में, जो पूरे विश्व में जो भारत का मान सम्मान बढ़ा है, इसको लेकर के एक बहुत पॉजिटिव चीज है. आप उठा करके देखो कि अभी बहुत से लोग बहुत पहले जो सपने देखते थे, वो सब सपने हम लोगों के जीवन में पूरे हो रहे हैं. 6 मंडलालू 2 म्युनिसिपालिटीलू 8 मंडलालू అన్ని మోర్చా కార్యకర్తల యొక్క సమ్మేళనం మరి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరుగుతామని, ఆ సందర్భంగా ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో రామాయపేట పట్టణంలో ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మోర్చా వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి, మహిళా మోర్చా వాళ్ళు మరి మహిళలకు ప్రధానమంత్రి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు, యువకులకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు, రైతులకు, యువకులకు, మహిళలకు, దళితులకు, గిరిజనులకు, మరి ఓబీసీ వర్గాలకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు, ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కేసీఆర్ యొక్క వైఫల్యాలు, కేసీఆర్ ఎవరికి ఏ విధంగా మోసం చేసిండు, దళితులకు ఏ విధమైనటువంటి మోసం చేసిండు, మహిళలకు ఏ విధమైనటువంటి మోసం చేసిండు, యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి ఏ విధంగా మోసం చేసిండు, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి ప్రధానమంత్రి ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేయకుండా ఏ విధమైనటువంటి మోసాలు చేసిండు, ఈ నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఒకవైపు, మరి కేసీఆర్ యొక్క వైఫల్యాలు, కేసీఆర్ చేసినటువంటి మోసాలు, ఇవన్నింటినీ కూడా మనం ప్రజల్లోకి చర్చించి మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపేయడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.